శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శుభ అనే పదంతో ఆరంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అందరికీ శుభం జరగాలని, అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలని, మా యొక్క ఆశీర్వచనం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అన్ని విధాలుగా కూడా సస్యశ్యామలంగా భారతదేశం అంతా ఉండాలని, పాడి పంట పండాలని, యజ్ఞయాగాలు జరగాలని, అన్ని రకాల కృతువులు దైవబలం పెరగాలని, ఆధ్యాత్మిక చింతనతో భారతదేశం ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం. మొట్టమొదటిగా ఇందులో ఒక భాగంగా శుభకృత నామ సంవత్సరంలోని మనకున్న 12 రాశుల్లోని మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుసు, మకర, కుంభ, మీనం, మొత్తం 12 రాశుల వారికి 27 నక్షత్రాలు, 108 పాదాలు ఉన్నాయి. వీటి యొక్క పాదాలతో సహా చక్కగా ఈ యొక్క 12 రాశుల వారికి ఎటువంటి ఆదాయం జరుగుతోంది, ఎటువంటి వ్యయం జరుగుతుంది, అవమానం ఎంత ఉంటుంది, రాజపూజ్యం ఎంత ఉంటుంది, అంటే ఇది ప్రతి సంవత్సరం చెప్తున్నాం, ఈ సంవత్సరం మనం చెప్పాలనుకుంటున్నాము. ఆదా వ్యయాలు మారుతుంటుంటాయి అందరి వీలు, అలాగే రాజపూజ్యం అవమానాలు కూడా ప్రతి సంవత్సరం మారుతుంటాయి. ఈ గ్రహ సంచారం వలన, గురువు యొక్క సంచారం వలన, రాహుకేతుల సంచారం ఒకటి, ఈ సంవత్సరం శని యొక్క సంచారం ఒకటి, అద్భుతంగా మారుతున్నాయి కాబట్టి, రాశులు మారుతున్నాయి కాబట్టి, సంవత్సరం తర్వాత రాహుకేతువులు, అలాగే 2.5 సంవత్సరాల తర్వాత శని సంపూర్ణంగా కుంభంలోకి ప్రవేశించడము, గురుడు మీనంలోకి అతిచారం మీద వెళ్ళడము, తర్వాత మళ్ళా కుంభంలోకి వచ్చి విశేషంగా మళ్ళా స్వక్షేత్రం మీదకి పయనించడము, ఇవన్నీ మనకు ఈ సంవత్సరం జరుగుతున్న విషయాలు అన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి స్థితిగతులు ఉంటాయని సంవత్సరానికి సంబంధించి యాజ్ ఎ ఓవరాల్గా మన విషయాలు అవి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే మొట్టమొదట ఈరోజు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఆదాయం ఉంటుంది, ఏ విధంగా వ్యయం ఉంటుంది, ఏ విధంగా రాజపూజ్యం ఉంటుంది, ఏ విధంగా అవమానాలు జరుగుతాయి అనే విషయాన్ని, అంశాన్ని మనం విశేషంగా విశ్లేషిస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా చూసుకున్నప్పుడు మనకి ఈ సంవత్సరం శని యొక్క సంచారము, రాహు యొక్క సంచారము, గురు యొక్క సంచారము, మెయిన్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కుంభంలోకి శనీశ్వరుడు ప్రవేశించడం, గురుడు మీనంలో ప్రవేశించడం, రాహు మేషంలో ప్రవేశించడం, ఇవన్నీ మార్పులన్నీ ఈ సంవత్సరం మనకు సంపూర్ణంగా కనబడుతున్నాయి కాబట్టి వీటి యొక్క ప్రభావం అనేది ప్రతి రాశి మీద విపరీతంగా ఉంటుంది కాబట్టి, అలాగే కర్కాటక రాశి మీద ఈ 3 గ్రహాల యొక్క మార్పు ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో మనం చూసుకునేసరికి పునర్వసం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 9 పాదాల మీద ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, దాని అనుసంధానంగా మనకు ఆదాయము వ్యయం ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఆదాయం 5 భాగము కనబడితే వ్యయం కూడా మనకు 5 భాగాలు కనిపిస్తున్నాయి, అలాగే రాజపూజ్యం 5 భాగము కనబడుతుంటే అవమానాలు అనేది 2 భాగంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆదాయము వ్యయము సమతుల్యంగా ఉండడం అనేది విశేషంగా మనం చెప్పుకుంటామన్నమాట. ఇక్కడ 3-4 కారణాలు మనకు కనిపిస్తాయి ప్రత్యేకించి. ఇక్కడ ఆదాయం అనేది దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే భాగ్యము, రాజ్యము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామన్నమాట, అలాగే లాభస్థానం కూడా మనకు. ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానంలో గురుడు, భాగ్యాధిపతి భాగ్యస్థానము, షష్ఠ భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉండడము, అక్కడ ప్రవేశించి కొంతకాలం ఉండడము, అంటే ఏప్రిల్ నుండి మనకు ఆగస్టు వరకు అక్కడ ఉంటారు, మళ్ళీ నవంబర్ నుండి కూడా కంటిన్యూస్గా మనకు సంవత్సరం ఎండింగ్ వరకు కూడాను గురుడు అక్కడే ఉంటాడనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం అన్నమాట గురుడు 9th హౌస్లో ఉండి సొంత రాశిని చూడడం వలన శుభకార్యాలు, శుభ ఫలితాలు పాజిటివ్గా మనకు జరగడము, ఒక సత్ఫలితాలు ఇవన్నీ జరగడానికి అవకాశం బాగా కనబడుతుందన్నమాట. అలాగే రాజ్యంలో రాహు ఉండడం వలన కొంతవరకు మాయాధనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మాయాధనం అంటే మోసపూరితమైన స్థానం కాదు, మోసం వేరు మాయ వేరు. అంటే రాజ్యము అంటే వ్యవసాయ క్షేత్రము, రాజ్యము అంటే ఉద్యోగం చేసే ప్రదేశము, రాజ్యము అంటే వ్యాపారం చేసే ప్రదేశం, రాజ్యము అంటే ఆర్థికంగా ధనాన్ని సంపాదించే ప్రదేశము. సో అటువంటి ప్రదేశంలో రాహు అనే గ్రహము, దానికి ముందు గురుడు ఉండడము, ఈ 2 కాంబినేషన్ అనేది ఒక మంచి కాంబినేషన్ చెప్పడానికి అవకాశం అనమాట. సో ఆర్థికంగా ఈ సంవత్సరం చూసుకునేసరికి కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం అన్నట్టుగాను ప్రతి రూపాయి ఇన్వెస్ట్మెంట్కి
మనకు ఖచ్చితంగా రూపాయి ఖచ్చితంగా వచ్చేసేటట్టుగానే మనం బాగా కనిపిస్తుంది. దీనన్నిటికి కారణం అంటే గురువు ప్లస్ రాహు యొక్క కాంబినేషన్, గురుడు భాగ్యంలో రాజ్యంలో రాహు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే మనం తీసుకునేటప్పుడు ఏంటంటే వ్యవసాయం చేసేవాళ్ళకి, ఉద్యోగం చేసేవాళ్ళకి, వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళకి ఆల్మోస్ట్ వ్యాపారంలో అధిక బలాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అని చేసుకోవచ్చు, కొత్త అగ్రిమెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. దాని మూలంగా కూడా మనకి ఒక టర్నింగ్ పాయింట్ లాగా లైఫ్లో ఉండే అవకాశం ఉంటుంది. గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకెళ్ళడానికి సంపూర్ణ బలం అనేది ఆదాయము చూపిస్తోంది. అలాగే వ్యయం 5 భాగాలు కనబడుతున్నాయంటే శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక్కడ శుభకార్యము అంటే ఏమిటి? శుభకార్యం అంటే గృహప్రవేశం అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, వివాహ వ్యవస్థ అనుకోండి, ఇలాగా ఏదైనా ఒక శుభకార్యం కోసం విగ్రహ ప్రతిష్ఠలు అనుకోండి, ఆలయ నిర్మాణం అనుకోండి, అలాగే ఒక చెప్పాలి పుష్కరిణి కట్టించడం అనుకోండి, కన్యాదానం చేయడం అనుకోండి, ఇలాంటి ఎన్నో శుభకార్యాలు మనకు కనిపిస్తుంటాయి. ఇటువంటి ఏదో ఒక శుభకార్యం కోసం ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. దాని మూలాన మళ్ళా మంచి పేరు కూడా సంపాదించుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒక రాజపూజ్యము 5 భాగాలు కనబడుతున్నాయి, అవమానం ఓన్లీ 2 భాగాలు కనిపిస్తాయి. రాజపూజ్యం 5 భాగాలు ఉన్నాయంటే అంటే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం కూడా 5. అంటే చూడండి, సంపాదన సమానం ఉంది, ఖర్చు పెట్టేది ఎలాగుంది, గౌరవం కూడా అలాగే ఉంది. ఈ 3 ఏమాత్రం తగ్గట్లేదు కర్కాటక రాశి వారికి. అలాగే అవమానం దగ్గరకు వచ్చి 2 భాగంలో కనిపిస్తుంది. మంచి చేసేవాడికి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటూనే ఉంటారు. సో ఈ 2 భాగంలో ఎప్పుడు అందరికీ ఉన్నది. రెండుని మనం ప్రత్యేకంగా చెప్పుకోకండి, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుంటే ఎవరో ఒక ఇద్దరు ఎప్పుడు దాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంటారు. ఇది సమాజంలో ఉన్న వ్యవస్థలో ఉన్న వ్యవహారం అంతా ఇలాగుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే గౌరవం అనేది 5 భాగాలు ఎలా వస్తున్నాయి అంటే శుభకార్యాలు చేయడంలోని, మధ్యవర్తిగా ఉండి కార్యాన్ని నడిపించడంలోని, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అందరికి ఇవ్వడంలోనూ, తర్వాత మాట సాయంతో ప్రజల్లోకి వెళ్ళి మంచి పలుకుబడితో ముందుకు వెళ్ళడంలోని, ఇవన్నీ రాజకీయ రంగంలో ఉండేవాళ్ళకి ఈ యొక్క గౌరవం 5 భాగం అనేది చాలా వర్తిస్తుంది. కాబట్టి కార్యాలన్నీ చేయండి అని చెప్పినట్టుగా డెఫినెట్గా సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే వ్యవసాయము, రాజకీయము మాట్లాడుకున్నాము. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు తీసుకున్నప్పుడు పెట్టిందల్లా బంగారం అన్నట్టుగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ చేయండి, ప్లాట్స్ వేసుకోండి, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయండి. ఈ సంవత్సరం మీ రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది, ఆర్థికంగా బాగా ముందుకు వ్యవస్థ వెళ్ళి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పచ్చు అన్నమాట. ఇంకా విదేశాల కోసం వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చక్కటి పాజిటివ్ ఎనర్జీ కనుక కనబడుతుంది, వెళ్ళండి, చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. అలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం ఇనిషియేటివ్ చేయడానికి చాలా బాగుంటుంది, కానీ లాభాలు కొంచెం తక్కువగా కనబడే అవకాశం ఉంది. అలాగే ప్రేమ వివాహాలు కానీ, వివాహం చేయించాలన్నా, వివాహం అన్న పిల్లలు చేయాలనుకున్నా, ఈ నక్షత్రం వాళ్ళు అంటే పునర్వశ 4 పాదము పశ్చిమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వివాహం కోసం చేసే ప్రయత్నాలు, లాంగ్ టర్మ్లో నుండి వివాహం జరగకుండా అయిపోయిన వాళ్ళందరికీ కూడా శుభకార్యంగా చక్కగా వివాహం జరిగే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు మాత్రం గురు బలము, గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మొదటి దఫాల్లోనే అవకాశాలు కలుగుతాయి, సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్ పాస్ అవుతారు. అదేవిధంగా ఉద్యోగం కూడా చేసే ప్రయత్నాల్లో కూడా వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంకా ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ప్రయాణాలు చేసుకోవచ్చు, విదేశాలకు వెళ్ళచ్చు, దేశంలో కూడా ప్రయాణం చేయొచ్చు, ఎటువంటి ఆటంకాలు కలిగే అవకాశం అయితే లేదు. ఇంకా స్టాక్ మార్కెట్ విషయం వచ్చినప్పుడు ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడము, అలాగే ఫార్మా ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇటువంటి ప్రయత్నాలు చేసుకుని ముందుకెళ్ళండి, సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ సంవత్సరం మనం తీసుకున్నప్పుడు ఆదాయము, వ్యయం సమతుల్యంగా ఉండి, రాజపూజ్యం కూడా చక్కగా సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి, ఆ 3 ఒకే పాలలో ఉన్నాయి కాబట్టి, ఇక్కడ మనకు లక్కీ నెంబర్స్ అని కాకుండా మనం చెప్పుకున్న మంత్ర సాధన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. సూర్య ఆరాధన చేయడం వల్ల సూర్యజ్ఞానమూర్తి మనకి కీర్తి ప్రతిష్టలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మేషంలోకి వస్తున్నాడు, తర్వాత వృషభం, మిథం, కర్కాటకం అలా వస్తాడు. అలా వస్తున్నప్పుడు ఏంటంటే మన గౌరవాన్ని కించపరచకుండా, 1-2 భాగాలు అవమానం ఉంది కదా కాబట్టి అది కించపరకుండా, మన స్థితిగతం దిగజారిని ఇవ్వకుండా, మన ఆరోగ్యాన్ని తగ్గించకుండా, అనారోగ్యం చేయకుండా, అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాపాడేది ఏంటంటే సూర్య భగవానుడు కాబట్టి ఆ సూర్య సంబంధమైన మంత్రాన్ని సాధన చేసుకోవడం ప్రయత్నించేయండి. ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. మీ అనుకున్న స్థితికి ఎంతో కాలంగా మీరు వదులుకున్న, ఎంతో కాలంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక అచీవ్మెంట్ ఏదైతే ఉందో
అవన్నీ సంవత్సరం జరుగుతాయి కాబట్టి ఆ గురుబలంతో చక్కగా సూర్య ఆరాధన చేయండి, మీకు రాజమార్గంలో రాజ్యం చూపిస్తాం. శుభం భూయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.